सूपर स्टार महेश बाबू तो त्रिविक्रम तीसिन मूवी गुंटूर खार ई सिनेमा वर्ल्ड वाइड गा संदडी मोदलु पेट्टिंदि यूएस लो 1792 स्क्रीन लो प्रीव्यूलु पड्डायि మిలియన్ల కొద్దీ డబ్బు రిలీజ్ డేట్ కి ఒక రోజు ముందే వచ్చింది కానీ ఇక్కడే గుంటూరు కార మూవీ వెనకబడింది అంటున్నారు ఎక్కడైనా ప్రివ్యూతో కోట్లు రాబడితే దూసుకెళ్తుందనాలి కానీ గుంటూరు కారం వెనకబడింది అంటున్నారు అక్కడే ట్విస్ట్ ఉంది ట్రిపుల్ ఆర్ సలారీ కాదు ప్రభాస్ ఫెయిలియర్ మూవీ రాధేశం కంటే కూడా గుంటూరు కారం వెనకబడే ఉందట అది ఎలా చూసేయండి గుంటూరు కారం మూవీ ప్రివ్యూ యుఎస్ లో ఏకంగా 1792 స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు వరల్డ్ వైడ్ గా శుక్రవారం మాత్రం 4000 థియేటర్స్ లో రిలీజ్ అన్నారు అంతా బానే ఉంది రిలీజ్ కు ముందయ్యే బిజినెస్ మతి పోగొడుతోంది నైజాం లో 40 కోట్లు సీడెడ్ లో 15 కోట్లు ఆంధ్రాలో 48 కోట్లకు గుంటూరు కారం థియేట్రికల్ రైట్స్ సేల్ అయితే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలానే ఓవర్సీస్ కలుపుకుని 30 కోట్లు వచ్చేసాయి కేవలం థియేట్రికల్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ 135 కోట్లు వచ్చాయి అంటే ఆల్మోస్ట్ మొత్తం పెట్టుబడైన 170 కోట్ల లో 150 కోట్లు వచ్చేసినట్టే ఇక 20 కోట్ల అదనం అంతేకాదు డిజిటల్ శాటిలైట్ రైట్స్ 100 కోట్ల పై మాటే అంటే కనీసం 120 కోట్లు రిలీజ్ కు ముందే ఫిల్మ్ టీమ్ అందేసుకుంది కానీ ఒక విషయంలో గుంటూరు కారం వెనకబడింది ప్రభాస్ కంటే మహేష్ రెండు సార్లు వెనకడుగు వేయాల్సి వచ్చింది అదే యుఎస్ ప్రివ్యూల విషయంలో అంతేలింది యుఎస్ లో గుంటూరు కారం ప్రివ్యూల్ని 1792 స్క్రీన్స్ లో వేశారు కానీ ఈ విషయంలో మూడు సినిమాలు గుంటూరు కారాన్ని మించేశాయి అవే ట్రిబులార్ సలార్ రాధేశ్యామ్ ట్రిబులార్ మూవీ యుఎస్ లో 5408 స్క్రీన్స్ లో ప్రివ్యూగా వేస్తే సలార్ 2415 స్క్రీన్స్ లో ప్రివ్యూ వేశారు ఇక రాధేశ్యామ్ 2110 స్క్రీన్స్ లో ప్రివ్యూ వేశారు వీటితో పోలిస్తే 1792 స్క్రీన్స్ లో ప్రివ్యూ పడ్డం వల్ల ఈ సినిమా 4వ స్థానాన్ని దక్కించుకుంది అలా వెనకబడిందన్నమాట